हाई अंडी वेलकम टू गौतमी ब्लॉग सो ई रोजु ई वीडियोलो मनं प्योर कोकोनट ऑयल एला तैयार चेसुकोवालो प्रोसेस मोत्तं चूसेद्दामु 5 टू 6 कोब्बरी कुडकल्नि तीसुकोनि चिन्न चिन्न पीसेस लागा कट चेस्तुन्नानु मन हेयर ऑयल के काबट्टि इदि ओन्ली अंटे चाला क्लियर गा उंडालनि एं लेदु इट्ला ब्राउनिश लेकपोते कोंचें ब्लाक कलर उन्ना गानी अवि वाडोच्चु सो इदि నేను హెయిర్ ఆయిల్ కి హెయిర్ ఆయిల్ కోసం చేస్తున్నాను సో ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఎందుకు కట్ చేస్తున్నా అంటే మిక్సీలో గ్రైండింగ్ ఈజీగా కావడానికి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నా సో ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండర్ లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ అన్ని మనం ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుంటే దానిలో ఓన్లీ సగం వరకు ఫిల్ చేయండి సగం వరకు ఫిల్ చేసి వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ మిక్సీ పట్టండి ఇప్పుడు మీకు గ్రైండ్ చేసిన తర్వాత అట్లా అనిపిస్తుంది కదా ఇగో అట్లా వస్తది అట్లా వచ్చినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒక 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ అట్లా వాటర్ యాడ్ చేయండి మీ మిక్సీ జార్ ని బట్టి సో క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పెట్టండి ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత మీకు ఇప్పుడు చూడండి ఇంకా పొడి పొడిగానే ఉంది వాటర్ సరిగా సరిపోలేదు సో ఇంకా నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి నేను మిక్సీ పడుతున్నాను ఇదిగోండి మీకు ఇలా వచ్చే వరకు చేసుకోండి నేను తీసుకుంది 6 కుడకలు సో ఆ 6 కుడకలకి నేను నా వాటర్ ఇంత గణం వేసుకున్నా కాబట్టి నాకు ఒక గిన్నె నిండా వచ్చింది సో ఇలా వచ్చింది నాకు ఇలా వచ్చిన తర్వాత ఒక పాత కర్చీఫ్ తీసుకొని దాంట్లో ఆ గ్రేవీ లాగా వచ్చింది కదా సో అదంతా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇట్లా మొత్తం ట్విస్ట్ చేసి పాలన్నీ కొబ్బరి పాలన్నీ ఇట్లా ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిన పిప్పి అంతా సెపరేట్ గిన్నెలో వేసుకోండి సో నాకైతే 6 కుడకలు తీసుకున్నాను కదా నాకు ఇంత గణం క్వాంటిటీ అయితే వచ్చింది సో ఇది ఇప్పుడు ఇదిగో చూడండి కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా సో మరీ దీనికంటే పలసగా మాత్రం చేయొద్దు ఎందుకంటే దీంట్లో వాటర్ చాలా ఎక్కువ ఊరుతాయి సో ఇట్లా చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్ తీసుకోండి సో ఆ పాలని ఇందులో వేయాలి సో అట్లా పాలని వేసి ఒక 4 అవర్స్ అట్లా అట్లనే పెట్టాలి స్టాండ్ స్టిల్గా అట్లనే పెట్టాలి అట్లా పెట్టినప్పుడు బరువు లేయర్ అంటే వాటర్ వాటర్ అంతా కిందికి వచ్చేసి క్రీమీ క్రీమీ లేయర్ అంతా పైనకి వస్తుంది అన్నమాట సో అందుకు ప్లాస్టిక్ కవర్లో పెట్టాలి ఇట్లా కిందికి కోన్ షేప్ వచ్చేలాగా మనం పెట్టాలి అట్లా ఎందుకు పెడతామంటే ఇట్లా కింద సన్నగా వచ్చినప్పుడు ఈజీగా వాటర్ అనేది దీంతో పైన క్రీమ్తో సపరేట్ అయిపోవడానికి పెడతాం ఇట్లా కోన్ షేప్ వచ్చేలాగా పెట్టాలి సో దట్ ఇది తొందరగా ఇందులో మిక్స్ కాదు అండ్ చిన్నగా రిలీజ్ చేయాలి వాటర్ ఇదంతా ఫిల్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మనము దీన్ని స్టాప్ చేసి కింద చేంజ్ చేసేసేయాలి సో ఒక కడాయి లాంటి గిన్నె పెట్టుకొని డైరెక్ట్ దీంట్లో పోసేసి డైరెక్ట్ ఇది స్టవ్ మీద పెట్టేసేయాలి సో మీకు ఇక్కడ అర్థమవుతుంది అంటే కొంచెం పల్సగా వచ్చింది క్రీమీ లేయర్ అది ఇదంతా క్రీమీ సబ్స్టెన్స్ సో నేను ఈ
ఇది ఎట్లుందో అట్లనే ఏం మిక్స్ చేయకుండా అట్లనే నేను స్టవ్ మీద పెట్టిన, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన నేను. ఇట్లా పొంగు రావడం స్టార్ట్ అవుతుంది, ఒక 2 మినిట్స్లో పొంగు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఇది క్రీమీ లేయర్ లాగా, మొత్తం ఇట్లా క్రీమీ లేయర్ లాగా వచ్చేస్తుంది. సో ఇది ఈ స్టేజ్లో మనము ఈ క్రీమ్ తీసుకొని మాయిశ్చరైజర్ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్, మనం ఇంకా ఉడకబెడుతున్న కొద్దీ ఆయిల్ అనేది ఊరుతూనే ఉంది. సో మొత్తం ఆడిపోయింది కాబట్టి నేను ఇక్కడికే స్టాప్ చేసేసిన. సో లాస్ట్ది ఈ ఆయిల్ అంతా నేను ఒక క్లాత్లో తీసుకొని ఫిల్టర్ చేసిన ఆయిల్. నాకైతే ఒక బౌల్ నిండా వచ్చింది ఆయిల్. సో మొత్తానికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ. సో ఇది ఒక 1 మంత్ వరకు సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.